హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం బీరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. యూజువల్గా వంకాయతో మసాలా కూర చేసుకుంటాం కదా, అలాగే బీరకాయతో కూడా మసాలా కర్రీని చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు, బీరకాయలు 1/2 కేజీ, ఇలా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటాలు 3, కారం, ఉప్పు, కరివేపాకు, పసుపు, ఎండుమిరపకాయలు 1-2, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కొద్దిగా, పల్లీలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్, ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. సో బీరకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. సో కూర తయారు చేసుకునే ముందు మనం గ్రేవీకి సరిపడా పేస్ట్ని తయారు చేసుకోవాలి. దానికి ముందుగా 1 కప్ ఆఫ్ పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కప్ ఆఫ్ నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించుకున్న పల్లీలు 1 కప్పు, వేయించుకున్న నువ్వులు 1/2 కప్, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు, కారం, 3 టమాటాలు, గరం మసాలా 1 టీ స్పూన్, అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో మిక్సీలో వేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. గ్రేవీకి కావాల్సిన పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి బీరకాయని ముక్కలుగా కట్ చేసుకుందాం. సో ముక్కలుగా అంటే చిన్న చిన్న ముక్కలుగా కాదు, మనం కూరలోకి ఎలా తయారు చేసుకుంటామో అలా కాకుండా కొంచెం వేరేగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. గ్రేవీ రెడీగా ఉంది కదా, మసాలా గ్రేవీ. సో బీరకాయ ముక్కల్ని కూరలోకి తరుక్కున్నట్టుగా కాకుండా ఇలా డిఫరెంట్గా కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇలా 4 స్లిట్స్ పెట్టుకోవాలి. కానీ బ్యాక్ సైడ్ వరకు కంప్లీట్గా కట్ అవ్వకూడదు. సో అలా ఎడ్జెస్ వరకు వచ్చి ఆగిపోవాలి. సో కంప్లీట్గా కట్ అయిపోతే 4 పీసెస్ అవుతాయి. అలా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా 4 స్లిట్స్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ముక్కలు రెడీగా ఉన్నాయి కదా, ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1/2 కేజీ కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గ్రేవీ కర్రీ మసాలా కర్రీస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైంది కదా, దీంట్లోకి 2 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఇవి కొద్దిగా వేగాక ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు 1-2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ముక్కలు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. 1-10 మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా, చూద్దాం ఇప్పుడు. సో ముక్కలన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి. ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. సో ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి లేదా మాడిపోతుంది. 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా,
ఇప్పుడు చూద్దాం. సో ఆయిల్ బయటకు స్పిల్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే. ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో ఆ రుబ్బుకున్న మిక్సీ జార్లోని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ పోయకపోతే చాలా చిక్కగా అయిపోతుంది కూర. సో వాటర్ పోసాం కాబట్టి ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ అయింది కదా, మూత తెరిచిన తర్వాత కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీలో ఎక్కడ కూడా నేను సాల్ట్ కానీ కారం కానీ ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేయలేదు. కానీ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్లోనే మనం ఇవన్నీ యాడ్ చేసుకున్నాం, అందుకనే నేను కర్రీలో స్పెసిఫిక్గా వేయలేదు. సో మీరు కూడా పేస్ట్ తయారు చేస్తున్నప్పుడు కూరను దృష్టిలో పెట్టుకొని కూరకు సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి. సో కూర ఉడికిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుుకుందాం. చూసారు కదా బీరకాయ మసాలా కూర ఎలా తయారు చేసుకోవాలో. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. సో యూజువల్గా గుత్తి వంకాయ కూరలాగా కాకుండా బీరకాయతో కూడా మసాలా కర్రీని ఫ్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బీరకాయ మసాలా కర్రీ రైస్లోకి, ఆల్ రోటీ వెరైటీస్లోకి, ఇంకా బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazalo సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.com లోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.